नमस्ते मरो कोत्त वीडियो के स्वागत 2010 लो हनीमून कोसम भर्त तो कल साउथ अफ्रीका वेली अनुमानास्पद स्थिति मरणिंचिन एनी दिवानी मिस्टीरियस मर्डर गुरिंची ई वीडियो चर्चिंचुकुंदाम। एनी दिवानी भर्त तो कल हनीमून की साउथ अफ्रीका वेल्लिंदी। अक्कड दारी दोपिडी दोंगल चेतिलो अनुमानास्पदंगा मृति चेंदिंदी। कानी कोंत कालानिकि అది దోపిడిలో భాగంగా జరిగిన హత్య కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది। ఈ హత్యలో పాల్గొన్న వ్యక్తులు మొత్తం జైలుకు వెళ్ళారు, కానీ మాస్టర్ మైండ్ మాత్రం ఇంకా బయటే ఉన్నాడు। ఈ మొత్తం మిస్టీరియస్ స్టోరీ గురించి తెలుసుకోవడానికి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। భారత సంతతికి చెందిన వినోద్ నీలం దంపతులకి 1982లో స్వీడన్లో పుట్టింది యానీ। అంతకుముందు వీరి కుటుంబం ఉగాండాలో ఉండేది। అక్కడ గొడవలు చెలరేగటం వల్ల అక్కడి నుంచి తర్వాత స్వీడన్కి షిఫ్ట్ అయ్యారు। యామీకి అనీష్ అనే అన్నయ్య, యామీ అనే అక్కయ్య ఉన్నారు। కుటుంబంలో యానీ హార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు। కుటుంబాన్ని అంతగా ప్రేమించేది, కుటుంబం కోసం ఏమైనా చేసేది, చాలా చక్కగా చదువుకునేది। ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎరిక్సన్ కంపెనీలో జాబ్ కూడా సంపాదించింది। ఎరిక్సన్ కంపెనీలో జాబ్ చేయడం కోసం స్టాక్ హోమ్కి షిఫ్ట్ అయింది। 2009లో లండన్కి ఒక ట్రిప్ కోసం వెళ్ళినప్పుడు మొదటిసారి శ్రీన్ దివానిని కలుసుకుంది యానీ। అతను మొదటి డేట్లోనే ఆమెకు ప్రపోజ్ చేశాడు। శ్రీన్ దివాని అందగాడు, ఆస్తిపరుడు, బిజినెస్ మ్యాగ్నెట్, సో పెద్దగా ఆలస్యం చేయకుండానే రెండో డేట్లోనే అతని ప్రపోజల్కి ఓకే చెప్పింది యానీ। తర్వాత అతన్ని తీసుకొని స్వీడన్ వచ్చింది, తన కుటుంబానికి పరిచయం చేసింది। కుటుంబంలో కూడా ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు అనిపించలేదు, ఎందుకంటే అందగాడు, ఆస్తిపరుడు, చక్కగా బిజినెస్ చేస్తున్నాడు, ఈడు జోడు కూడా బాగుండడంతో యానీ ఫ్యామిలీ వీరి ప్రేమకు అడ్డు చెప్పలేదు। కొన్నాళ్ళు వాళ్లతో సరదాగా గడిపి తర్వాత శ్రీన్ దివాని లండన్ వెళ్ళిపోయాడు, యానీ మాత్రం స్వీడన్లోనే ఉండిపోయింది। తర్వాత లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు। కొన్నాళ్ళు గడిచిన తర్వాత 2010 జనవరిలో వారిద్దరి మధ్య చిన్నగా గొడవలు రావడం మొదలైంది। ప్రతి రిలేషన్లో ఉన్నట్టుగానే చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి పెద్దవయ్యాయి, దాదాపు వాళ్ళ బ్రేకప్ వరకు వెళ్ళింది। కానీ తర్వాత 2010 ఫిబ్రవరిలో తిరిగి మళ్ళీ ఒకటయ్యారు, గొడవలన్నీ సర్దుబాటు చేసుకున్నారు, ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు। ముందుగా ఎంగేజ్మెంట్కి ప్లాన్ చేసుకున్నారు। 2010 ఫిబ్రవరిలో లండన్ వెళ్ళింది యానీ, అక్కడే వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది। తర్వాత శ్రీన్ దివాని ఇండియా వచ్చాడు, ఎందుకంటే ఇరువైపులా బంధుమిత్రులు అధిక శాతం ఇండియాలోనే ఉన్నారు కాబట్టి వారందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలనే కోరికతో శ్రీన్ దివాని ఇండియా వచ్చాడు। పక్కాగా ఏర్పాట్లు చేసుకొని 3 రోజుల పాటు చాలా గ్రాండ్గా పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని 29 అక్టోబర్ 2010 నాడు వారి పెళ్లి చాలా బ్రహ్మాండంగా జరిగింది। పెళ్ళైన తర్వాత మనం హనీమూన్కి సౌత్ ఆఫ్రికా వెళ్తున్నాం అని యానీకి సర్ప్రైజ్ ఇచ్చాడు శ్రీన్ దివాని। వాళ్ళిద్దరూ 7 నవంబర్ 2010 నాడు సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ పార్క్లో దిగారు। కొన్ని రోజులు అక్కడ సరదాగా ఎంజాయ్ చేసిన తర్వాత 12 నవంబర్ 2010 నాడు కేప్ టౌన్కి వచ్చారు। కేప్ టౌన్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వారు బస చేసే హోటల్ తాలూకా కార్ సర్వీసెస్ని కాదని అక్కడ జనరల్గా ఉండే ట్యాక్సీని ఒకదాన్ని పిలిచాడు శ్రీన్ దివాని। జనరల్గా ఎవరైనా వారు ఏ హోటల్లో బస్ చేస్తున్నారో ఆ హోటల్ యొక్క కార్ సర్వీస్ని తీసుకుంటారు, కానీ మిలియనీర్ అయ్యుండి పెద్ద వ్యాపారవేత్త అయ్యుండి కూడా జనరల్ ట్యాక్సీని కొంచెం ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో జనరల్ ట్యాక్సీని పిలవటం మనకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, బట్ శ్రీన్ దివాని అక్కడ జనరల్ ట్యాక్సీని పిలిచాడు। ఆ ట్యాక్సీ డ్రైవర్ పేరే జోలా ట్యాంగో। జోలా ట్యాంగో వీరిద్దరిని వీరు బస చేస్తున్నటువంటి హోటల్ దగ్గర దింపాడు। అక్కడ దిగిన తర్వాత శ్రీన్ దివాని జోలా ట్యాంగోతోటి, నువ్వు రేపు మళ్ళీ రా, నీతో నాకు చాలా పని ఉంది, రేపు మమ్మల్ని హోటల్కి తీసుకెళ్ళడానికి నన్ను బయటికి తీసుకెళ్ళడానికి అవసరం, కాబట్టి రేపు ఉదయాన్నే రా అని పిలిచాడు। మరుసటి రోజు జోలా ట్యాంగో హోటల్కి వచ్చాడు, శ్రీన్ దివానిని తీసుకొని బయటికి వెళ్ళాడు। శ్రీన్ దివాని జోలా ట్యాంగో కారులో వెళ్ళి కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చాడు, ఎందుకంటే లోకల్ కరెన్సీ కావాలి కాబట్టి। లోకల్ కరెన్సీని తీసుకొని మళ్ళా హోటల్కి వచ్చిన తర్వాత, ఈరోజు రాత్రి మళ్ళీ రా, నేను నా భార్య ఇద్దరూ డిన్నర్కి వెళ్ళాలనుకుంటున్నాం, నువ్వు మమ్మల్ని డిన్నర్ చేసేటటువంటి రెస్టారెంట్కి తీసుకెళ్ళి మళ్ళా హోటల్కి తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పి ట్యాంగోని పంపించేశాడు శ్రీన్ దివాని। ఆ రోజు రాత్రి అంటే 13 నవంబర్ 2010 నాడు రాత్రి జోలా ట్యాంగో మళ్ళీ వచ్చాడు, యానీ దివానిని శ్రీన్ దివానిని తీసుకొని
రెస్టారెంట్కి వెళ్ళాడు. జోలా ట్యాంగో కార్లో రెస్టారెంట్కి వెళ్ళిన యానీ దివాని, శ్రీన్ దివాని హాయిగా డిన్నర్ చేశారు. చక్కగా అక్కడ కాసేపు ఎంజాయ్ చేశారు. కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నారు. రెస్టారెంట్లో డిన్నర్ చేసి రాత్రి 10:30 ప్రాంతంలో రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చారు. అప్పుడు జోలా ట్యాంగో వారిని తిరిగి హోటల్లో దింపడానికి బయలుదేరాడు. అప్పుడు శ్రీన్ దివాని, యానీ దివాని, మేమిప్పుడు హోటల్కి వెళ్ళాం. పర్యాటక ప్రాంతాలు కాకుండా రా సైడ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాని మేము చూడాలనుకుంటున్నాం. సౌత్ ఆఫ్రికా లోకల్స్ యొక్క జీవన విధానం, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయో మేము చూడాలనుకుంటున్నాం. మాకు లోకల్ టౌన్స్ చూపించు అని అడిగారు. అప్పుడే జోలా ట్యాంగో వాళ్ళని గిగులోటు వైపు తీసుకెళ్ళాడు. గిగులోటు ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకే సంవత్సరంలో 700 మర్డర్లు జరిగినటువంటి నేరమయమైనటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతానికి విదేశీయులు రాత్రి 10:30 ప్రాంతంలో వెళ్ళటం ఆత్మహత్య సదృశ్యమే. అయినా కానీ జోలా ట్యాంగో లోకల్ వార్డ్ అయినప్పటికీ వారు కోరగానే గిగులోటు వైపు తీసుకెళ్ళాడు. గిగులోటు వెళ్ళగానే హైవే నుంచి ఒక రోడ్డులోకి టర్న్ అవటానికి జోలా ట్యాంగో కారు ఒక దగ్గర ఆపి పక్కకి చూస్తున్నాడు. అప్పుడే రెండు వైపుల నుంచి గన్స్ తోటి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి గన్నులు వారి వైపు ఎక్కుపెట్టి కారు డోర్లను బాదటం మొదలుపెట్టారు. ముందుగా వాళ్ళు కారులోంచి జోలా ట్యాంగోని లాగిపడేశారు. వాళ్ళల్లో ఒకడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు, ఇంకొకడు వెనక సీట్లోకి ఎక్కాడు. ఎక్కడైతే వెనక సీట్లో యానీ దివాని, శ్రీన్ దివాని ఉన్నారో రెండోవాడు వాళ్ళ పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చొని కారుని ముందుకు పోనిచ్చారు. కొంత దూరం పోనిచ్చాక, మేము మిమ్మల్ని ఏం చెయ్యం, మాకు ఈ కారు మాత్రమే కావాలి, మిమ్మల్ని సపరేట్ సపరేట్గా మేము దించేసి మేము వెళ్ళిపోతాం, మీరు మాత్రం అరిచి ప్యానిక్ అయ్యి మమ్మల్ని కంగారు పెట్టి మేమేదో ఒక నేరం చేసే వరకు తీసుకురాకండి అని వారిని హెచ్చరించి కారుని ముందుకు తీసుకెళ్లారు. 20 నిమిషాల దూరం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కారులో నుంచి శ్రీన్ దివానిని తోసేశారు. తోసేసే ముందు అతని దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్ లాగేసుకున్నారు. ఆ తర్వాత యానీ దివానితోటి కారులో ముందుకెళ్ళిపోయారు. ఎప్పుడైతే జోలా ట్యాంగోని కారులో నుంచి బయటికి తోసేశారో వెంటనే జోలా ట్యాంగో గిగులోటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన ఉదంతం మొత్తం చెప్పారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత శ్రీన్ దివానిని కూడా వాళ్ళు కారులోంచి తోసేశారు. వెంటనే అతడు సమీపంలో ఉన్న ఇళ్ల తలుపులు బాదటం మొదలుపెట్టాడు. లోకల్స్ బయటికి రాగానే, నేను వెంటనే పోలీసుల్ని సంప్రదించాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి, మీ ఫోన్ నాకు ఇవ్వండి అని అడిగి వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని పోలీసులకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. పోలీసులు మొదట జోలా ట్యాంగో దగ్గరికి చేరుకున్నారు. ఆ తర్వాత శ్రీన్ దివాని వద్దకు చేరుకున్నారు. వాళ్ళిద్దరి దగ్గర సమాచారం తీసుకుని జోలా ట్యాంగోని, శ్రీన్ దివానిని హోటల్ దగ్గర వదిలిపెట్టి, మీరు ఇక్కడే ఉండండి, మేము ఈలోపు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెడతామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంటనే శ్రీన్ దివాని యానీ దివాని తండ్రి అయినటువంటి వినోద్కి ఫోన్ చేశాడు. అంకుల్, నన్ను క్షమించండి, మీ అమ్మాయిని నేను కాపాడలేకపోయాను, ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో మీ అమ్మాయి కిడ్నాప్ అయింది, నన్ను క్షమించండి అని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు వినోద్ అతనికి ధైర్యం చెప్పి, నువ్వేం బాధపడకు, నేను వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పి నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకొని ఆయన సౌత్ ఆఫ్రికా బయలుదేరాడు. పోలీసుల సెర్చ్ ఆపరేషన్ జరుగుతూ ఉండగానే గిగులోటుకి 20 మైళ్ళ దూరంలో ఉండే ఖలీచా అనే ప్రాంతం నుంచి ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. గత రాత్రి నుంచి ఇక్కడ హైవే మీద ఒక కారు అనుమానాస్పదంగా పెట్టి ఉంది, దాన్ని చూస్తే ఎందుకో అనుమానంగా అనిపిస్తుంది, మీరు వెంటనే వచ్చి దాని సంగతి తేల్చాలి అని పోలీసులకి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే ఆ కారు జోలా ట్యాంగోదే. కారు వెనక సీట్లో పాప యానీ దివాని చనిపోయి ఉంది. ఆమె ఒళ్ళంతా రక్తశక్తమై ఉంది. ఆమె మెడలోకి బుల్లెట్ దూరి, ఆ బుల్లెట్ ఆమె మెడ లోపల నుంచి కారు వెనక సీట్లో దూరిపోయి ఉంది. ఆమె చేతుల నిండా, కాళ్ళ నిండా తీవ్రమైన గాయాలున్నాయి. ఆమె దగ్గర ఉండే నగలు, బంగారం, డబ్బులు మొత్తం కూడా దుండగులు దోచుకు వెళ్ళారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించి వారి చేతిలో గాయపడినట్టుగా కూడా తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులకి అన్ని అనుమానాలే. రాత్రి 10:30 ప్రాంతంలో విదేశీయుల్ని, గిగులేటి గురించి తెలిసి కూడా జోలా ట్యాంగో అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడు? జోలా ట్యాంగో ఏం చెప్తున్నాడంటే, యానీ దివానియే మమ్మల్ని అటువైపు తీసుకెళ్ళని తనని ఫోర్స్ చేసిందని జోలా ట్యాంగో చెప్తున్నాడు. మరోవైపు శ్రీన్ దివాని, ఆ హైజాకర్లు కారులోకి ఎక్కిన తర్వాత, మేము మిమ్మల్ని ఏమి చెయ్యం, మాకు కావాల్సింది ఈ కారు మాత్రమే, ఈ కారు వరకు మేము తీసుకొని మిమ్మల్ని వదిలేస్తామని చెప్పారు. కానీ వదిలేయకుండా యానీ దివానిని చంపేశారు. ఎందుకు అలా చేశారు? జోలా ట్యాంగో ఏమో యానీ దివానియే మమ్మల్ని గిగులేటుకి తీసుకెళ్ళమని ఫోర్స్ చేసిందని చెప్తున్నాడు. కానీ అదే సమయంలో యానీ దివాని
తన అక్కకి పంపించిన మెసేజెస్లో ఈ టైంలో బయటికి ఎక్కడికో వెళ్దాం అనుకుంటున్నాడు. అదంత సేఫ్ కాదనిపిస్తుంది నాకు. ఈ టైంలో సౌత్ ఆఫ్రికాలో తిరగటం అంత సేఫ్ కాదని నాకు అనిపిస్తుంది. నాకేదో అనుమానంగా ఉంది, నాకేదో భయంగా ఉందని ఆమె ఎస్ఎంఎస్లు కూడా తన అక్కకి పంపి ఉంది. సో అక్కడ జోలా ట్యాంగో చెప్పిన విషయానికి యానీ దివాని పంపిన మెసేజ్లకి సంబంధం లేదు. ఈ హత్యని సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే 2010లో అప్పుడే 2020 క్రికెట్ వరల్డ్ కప్ని సౌత్ ఆఫ్రికాలో నిర్వహించి ఉన్నారు. ఈ హత్య అందులో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు, విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు సౌత్ ఆఫ్రికాకు వస్తే అక్కడ హత్య జరిగిందంటే టూరిజం మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అని భయపడిన సౌత్ ఆఫ్రికా అథారిటీసు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని కేసు దర్యాప్తుని ముమ్మరం చేశాయి. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కేలీ మంగేని అనేవాడిని మొదట అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తుండగా కేలీ క్వాబే అనేవాడి పేరు చెప్పాడు. వెంటనే క్వాబేని అరెస్ట్ చేశారు. క్వాబేని అదుపులో తీసుకొని విచారిస్తుండగా ఇంటరాగేషన్లో క్వాబే మాంబే అనే మూడో వ్యక్తి పేరు తీసుకొచ్చాడు. వెంటనే పోలీసులు మాంబేని కూడా అరెస్ట్ చేశారు. అప్పుడే మాంబే బాంబు పేల్చాడు. ఈ మొత్తం కథంతా నడిపింది ట్యాక్సీ డ్రైవర్ జోలా ట్యాంగో అని మాంబే పోలీసులకు వివరించాడు. వెంటనే పోలీసులు జోలా ట్యాంగోను కూడా అరెస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్లో యానీ దివాని, శ్రీన్ దివానిని చూసిన ట్యాక్సీ డ్రైవర్ జోలా ట్యాంగో వాళ్ళ వద్ద ఉన్నటువంటి విలువైన ఆభరణాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఖరీదైన సామాగ్రిని చూసి వాటిని ఎలాగైనా కాజేయాలని ప్లాన్ చేశాడు. వెంటనే వాళ్ళు రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీకు రా సైడ్ ఆఫ్ ది సౌత్ ఆఫ్రికా చూపిస్తానని చెప్పి తీసుకెళ్లి ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం గిగులోటు వైపు తీసుకెళ్లి అక్కడ కేలీ మరియు క్వాబే సాయంతో ఈ దారి దోపిడీని పూర్తి చేశారు. ప్రతిఘటించటంతో యానీ దివానిని షూట్ చేశారు. ఇది మొదటిగా జోలా ట్యాంగో ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కేసు విచారణ ఇలా కొనసాగుతూ ఉండగానే 2010 డిసెంబర్లో జోలా ట్యాంగో తన స్టేట్మెంట్ని మార్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాదు, దీని వెనక శ్రీన్ దివాని ఉన్నాడు, శ్రీన్ దివాని ప్లాన్ చేసి మా చేత తన భార్యని చంపించాడు అని జోలా ట్యాంగో ఒక బాంబు పేల్చాడు. కేసులో శ్రీన్ దివాని పేరు కూడా పోలీసులు చేర్చారు. అక్కడి నుంచి 2010 నుంచి 2014 వరకు ఒక లాంగ్ లీగల్ బ్యాటిల్ తర్వాత శ్రీన్ దివానిని లండన్ నుంచి సౌత్ ఆఫ్రికాకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే హత్య జరిగిన 3 రోజులకే శ్రీన్ దివాని లండన్ తిరిగి వెళ్ళిపోయాడు. సో శ్రీన్ దివానిని లండన్ నుంచి సౌత్ ఆఫ్రికా తీసుకురావడానికి లీగల్గా చాలా పోరాటం చేసిన తర్వాత 2014లో అన్ని అనుమతులు లభించి శ్రీన్ దివానిని తిరిగి సౌత్ ఆఫ్రికా తీసుకొచ్చి అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు. జోలా ట్యాంగో చెప్పిన ప్రకారం ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే శ్రీన్ దివాని తనను పిలిచాడో తనని పక్కకు తీసుకెళ్ళి, చూడు నా భార్యను చంపాలి, ఇక్కడ నీకు ఎవరైనా కిరాయి హంతకులు దొరికితే చెప్పు, ఇందులో ఎంతమంది పాల్గొంటే అంతమందికి నేను ఒక్కొక్కరికి $2,000 మీకు ఇస్తాను అని చెప్పాడని, వెంటనే తనకు తెలిసినవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి ఆ వాళ్ళని హోటల్లో దించిన తర్వాత మాంబేని తను కాంటాక్ట్ చేసి తనకి ఎవరైనా హిట్మెన్ కావాలని మాంబేని అడిగినట్టు, అప్పుడు మాంబే కైలీని మరియు క్వాబేని సీన్లోకి తీసుకొచ్చినట్టుగా జోలా ట్యాంగో చెప్పాడు. ఈ స్టేట్మెంట్ని బలపరుస్తూ మాంబే పనిచేసేటటువంటి ఆఫీసులో సీసీటీవీలో మాంబే ఫోన్లో మాట్లాడుతూ, మనకి సుపారీ ఇచ్చిన వ్యక్తి తొందరపడుతున్నాడు, ఈరోజే పని ముగించాలి, ఈరోజు మీరు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడికి వస్తారు, వెంటనే పని ముగించండి అని చెప్పి మాంబే మాట్లాడుతున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో కూడా పర్ఫెక్ట్గా రికార్డ్ అయింది. తర్వాత జోలా ట్యాంగో యానీ దివాని, శ్రీన్ దివాని హోటల్లో వదిలిపెట్టి మరుసటి రోజు వచ్చిన తర్వాత అతనితో మాట్లాడటానికి శ్రీన్ దివాని ఆ హోటల్ లాబీలో సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ చుట్టుపక్కల చూసినట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. తర్వాత అతనితో మాట్లాడే ముందు అక్కడ ఉన్నటువంటి క్లీనర్స్ని కూడా అతను పంపించినట్టుగా కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది. అన్నిటికంటే ముఖ్యంగా చేతిలో ఉన్నటువంటి వైట్ ఎన్వలప్ తోటి శ్రీన్ దివాని ఒక రూమ్లోకి వెళ్ళాడు. ఆ ఎన్వలప్ లేకుండానే బయటికి వచ్చాడు. తర్వాత అదే ఎన్వలప్ పట్టుకొని
జోలాటాంగో హోటల్ నుంచి బయటికి వెళ్ళినట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. అది హత్యకు సంబంధించిన సుపారి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదించారు. ఇంతేకాకుండా పలుమార్లు శ్రీందివాణి తనతో ఫోన్లో మాట్లాడాడని, ఎన్నోసార్లు చాట్ చేశాడని, చాట్లో కూడా విషయం చెప్పాడని, కారులో తాము వెళ్ళేటప్పుడు పక్కనే భార్యను పెట్టుకుని కూడా ముందు సీట్లో ఉన్న తనతోటి తను టెక్స్ట్ మెసేజ్లో చాలా మాట్లాడాడని, ఇంకా ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారని అడిగాడని జోలాటాంగో పోలీసులకు చెప్పాడు. కానీ దీనికి సంబంధించిన ఏ డీటెయిల్ కూడా నెట్వర్క్ కంపెనీల నుంచి పోలీసులు సంపాదించలేకపోయారు. కానీ శ్రీందివాణి తరపు న్యాయవాదులు చాలా తెలివిగా ఈ కేసు వాదించారు. ఎవరైనా ఎయిర్పోర్ట్లో దిగి దిగగానే ఎదురు పడినటువంటి టాక్సీ డ్రైవర్తో హే నా భార్యను చంపుతావా, నేను నీకు డబ్బిస్తాను అని ఎవరైనా మాట్లాడతారా, ఇది వినడానికి చాలా ఫూలిష్గా ఉంది. యానీ దివాణి శ్రీందివాణి దగ్గర ఉన్నటువంటి ఖరీదైన ఆర్నమెంట్స్, ఖరీదైన వస్తువులు చూసి ఆశ పుట్టి జోలాటాంగోనే ఈ దోపిడీకి ప్లాన్ చేశాడు. అదీ కాకుండా రాత్రి 10:30 ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన గిగులెటు ప్రాంతానికి వీళ్ళని అతను ఎలా తీసుకెళ్తాడు, అందులోనూ ఇది జోలాటాంగో ప్లాన్ చేసినట్టుగానే తెలుస్తుంది. ఇక ఆ ఎన్వలప్ సీసీ కెమెరా రికార్డ్ అయిందని చెప్తున్నారు. అతను ఆ రోజు ఆ ముందు రోజు ఆ రోజు రాత్రి డిన్నర్కి వీళ్ళని తిప్పాలి కాబట్టి ఆ టాక్సీ ఫేర్ని ఆ ఎన్వలప్లో పెట్టి శ్రీందివాణి అతనికి ఇచ్చాడు. దీన్ని కూడా మీరు నేరంలో సాక్ష్యంగా తీసుకొని మా క్లయింట్ని ఇబ్బంది పెట్టకూడదని కోర్టుకు విన్నవించుకున్నారు. ఇదంతా పరిగణనలోకి తీసుకున్న కోర్టు శ్రీందివాణిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది. జోలాటాంగోకి 18 సంవత్సరాలు, క్వాబేకి 25 సంవత్సరాలు, కైల్కి లైఫ్ టైం శిక్ష విధించారు. కానీ జోలాటాంగోకి కిడ్నాపర్లకి మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి మాంబేర్ మాత్రం నేరం రుజువు కాలేదు అంటూ విడుదల చేసింది కోర్టు. ఈ తీర్పు మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. శ్రీందివాణి యొక్క ప్రమేయం క్లియర్గా కనపడుతున్నా కూడా కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసిందని ఎన్నో ప్రజాసంఘాలు, యానీ దివాణి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కోర్టు తీర్పు అంతిమం కాబట్టి ఆ తర్వాత ఎవరు ఏం చేయలేకపోయారు. తర్వాత అప్పటికే క్యాన్సర్తో బాధపడుతున్న కైల్ జైల్లోనే మరణించాడు. మిగతా వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే, కేసు విచారణలో ఉండగానే శ్రీందివాణి గే అనే విషయం బయటకు వచ్చింది. శ్రీందివాణికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ బాయ్ ఫ్రెండ్తో రిలేషన్లో కూడా ఉన్నాడు, ఆ రిలేషన్లో ఉండే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తన బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికే తన భార్యని చంపడానికి ప్లాన్ చేశాడని కూడా కోర్టుకి చెప్పడం జరిగింది. కానీ శ్రీందివాణి తరపు న్యాయవాదులు ఇతను బైసెక్సువల్, మగవాళ్ళతోనూ ఉంటాడు ఆడవాళ్ళతోనూ ఉంటాడు, కేవలం ఈ ఒక పాయింట్ పట్టుకొని మా క్లయింట్ ఇందులో ప్రమేయం ఉంది అని మీరు వాదించడం కరెక్ట్ కాదని కూడా వాదించి శ్రీందివాణిని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చాడు. ఏదేమైనా నా వ్యక్తిగత అభిప్రాయం ఇదంతా చూస్తే హత్య చేసిన వాళ్ళు, ప్లాన్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, అందులో ప్రమేయం ఉన్న వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. కానీ ఈ హత్య వెనుకొన్న మాస్టర్ మైండ్ శ్రీందివాణి మాత్రం నిర్దోషిగా బయట తిరుగుతున్నారు. ఈ వీడియో మీద, ఈ మొత్తం ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు మొదటిసారిగా మా ఛానల్కి వచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట నొక్కండి. ఇలాంటి మరెన్నో వీడియోలు ముందు ముందు మీకు అందించడానికి మాకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. నమస్తే.